చేద్దామన్నది శ్రీహరన్న చెప్తాడు. ఇవన్నీ ఇనుండ్రి ఆలోచించండి. మనకు ప్రజాసేవ చేసే నాయకుడు కావాలా, ప్రజలలో ఉండే నాయకుడు కావాలా? ఇలా హైదరాబాద్ ఉండే నాయకుడు వద్దు, నాయకుడే మన శ్రీహరన్న ఎంచుకుందాం, చేతి కూర్చు ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. అవునా? గట్టిగా చేతి కూర్చుకే, చేతి కూర్చుకే. కాంగ్రెస్ శ్రీహరన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎలక్షన్ పోలింగ్ ఉండదమ్మా. ఈ 9 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మీ దగ్గరికి రానోళ్ళు. ముఖ్యంగా మీ అందరితో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ విషయాలు చెప్పడం జరుగుతుంది. నేను మీ అందరితో ప్రార్థన చేస్తా ఉన్నా, నేను ఎట్లయితే వచ్చి నా విషయాన్ని చెప్పుకుంటున్నానో, కానీ మీరు ఎవరు ఏది చెప్తే అది విని ఆగం కావద్దు, మన బ్రతుకులు ఆగం చేసుకోవద్దు. మనం బంగారం కొనడానికి దుకాణం పోతే బంగారం అసలుగా నకిలిదని తేజాబు లేపించి చూస్తామా లేదా? అట్లా మేము చెప్పే మాటల్ని మమ్మల్ని తేజాబు లేచి చూడండి, అసలు నకిలోళ్ళు చూడండి, వాస్తవం ఏందో గ్రహించండి. దాని తర్వాత ఎవరికి ఓటేయనో అప్పుడు నిర్ణయం చేయండి అని మీతో మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా కానీ ఏదన్నా మాట చెబితే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా సోనియా గాంధీ గారు మనతో మనవి చేస్తున్నారు, ఏమి తెలంగాణ ఇస్తానని చెప్పినా తెలంగాణ ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి ఉండి ఎట్లయితే తెలంగాణ ఇచ్చినో అదే పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీరు ఒక అవకాశం ఇచ్చి గెలిపించండి. మీరు అధికారం ఇచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతా అని చెప్పి 6 గ్యారంటీలను ప్రకటించింది. మనం అధికారం ఇస్తే 6 గ్యారంటీలని అమలు చేసే బాధ్యత సోనియా గాంధీ గారు తీసుకున్నారని మీ అందరితో మనవి చేస్తా ఉన్నా.